కొరటాల శివ గారి నెక్స్ట్ ఫిలిం ఎన్టీఆర్ గారితో అని ఇంతకు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక పట్టాలు ఎక్కింది సార్. అయితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఈ రిస్క్ అవసరమా అని అంటున్నారు సార్. ఎందుకంటే ఒక ఫ్లాప్ ఇచ్చారు కొరటాల శివ గారు, అవసరమా ఈ రిస్క్ ఈ టైంలో? మంచి ట్రిపుల్ ఆర్తో మంచి సక్సెస్ వచ్చింది, మంచి జోష్ఫుల్గా ఉంది కరియరు, అవసరమా అని అంటున్నారు సార్. మీరేమంటారు సార్, ఎలా చూస్తారు దీన్ని? అంటే ఒక డైరెక్టర్కి ఒక ఫ్లాప్ రాగానే ఇంక అతన్ని పూర్తిగా మర్చిపోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. చాలామంది డైరెక్టర్లకి చాలా ఫ్లాప్లు వచ్చాయి, తర్వాత హిట్లు తీశారు వాళ్ళు. ఫ్లాప్ తీసిన డైరెక్టర్ నిరంతరము ఫ్లాప్లు మాత్రమే తీయలేదు. ఎవరి చరిత్ర తీసుకున్నా, దాసరి నారాయణరావు గారి చరిత్ర తీసుకున్నా, ఆదుర్తి సుబ్బారావు గారి చరిత్ర తీసుకున్నా, అంతకంటే వెనక్కి వెళ్ళి కేవీ రెడ్డి గారి చరిత్ర తీసుకున్నా, ఫ్లాప్లు ఉన్నాయి వాళ్ళ చరిత్రలో. రాజమౌళి గారికి ఎందుకని లేవు సార్, ఒక్కటి కూడా లేదు? అంటే రాజమౌళి ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంతే తప్ప ఎవరూ కూడా ఫ్లాప్ తీయటం కోసం ఫ్లాప్ తీయరు. అవునా? అంటే ఒక్కొక్కసారి ఒక జోక్ ఉంది దీని మీదే. ముళ్ళపూడి వెంకటరమణ గారు సత్యచిత్ర అనే బ్యానర్లో ఒక సినిమాకి వర్క్ చేస్తున్నారు, కొత్తల్లుడు అనే సినిమాకి. వర్క్ చేస్తున్న టైంలో ఏదో సినిమా చాలా పెద్ద సినిమాయే రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైనటువంటి సూర్యనారాయణ గారు చాలా క్యాజువల్గా రమణ గారితో అడిగారట, అసలు ఈ ఫ్లాప్ సినిమాలు ఎలా తీస్తారండి రమణ గారు అని. ఇది కోతికొమ్మచ్చిలో రాశాడు రమణ గారు, రాసి కింద ఆయన కామెంట్ రాశాడు, ఆయనతో చెప్పలేదు. ఈయన రాసి ఇలా అడిగాడు నన్ను, ఆయన దేవుడు కరుణామయుడు దయామయుడు, తర్వాత ఈయనకి ఫ్లాపులు ఎలా తీయాలో నేర్పించాడు, మప్పేశాడు అని రాస్తాడు. మప్పేశాడంటే ఏంటి సార్? పూర్తిగా అలవాటు చేశాడు, అడిక్ట్ చేశాడు అని. అడిక్షన్, మప్పేశాడు అని రాస్తాడు ఈయన. అంటే ఆ తర్వాత అంటే కొత్తల్లుడు తర్వాత కొత్తపేట రౌడీ అని తీశాడు ఆయన, అది డిజాస్టర్. అక్కడి నుంచి మొదలు వరుసగా ఫ్లాపులు. ఉద్దండు అని కృష్ణగారితోనే ఒక సినిమా తీశాడు, అది పోయింది. దాని తర్వాత ఇంకో రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి. దానిలో బాపు గారు తీసిన ఏది ధర్మం ఏది న్యాయం కూడా ఫ్లాపు, ఇంక ఆపేశారు వాళ్ళు సినిమాలు తీయటం. ఆ క్వశ్చన్ ఆ రోజున అడగకుండా ఉంటే బాగుండేది ఆయన అని అంటాడు ఈయన ఈ కోతికొమ్మచ్చి బుక్లో. అలాగా ఫ్లాపులు హిట్లు అనేవి వాళ్ళ చేతుల్లో ఉండవు. ప్రతివాడు హిట్ సినిమా తీద్దామనే సినిమా తీస్తారు, అది రకరకాల కారణాల చేత ఆడియన్స్కి కన్వే కాదు. కొన్ని పెద్ద సినిమాల విషయాల్లో ముందు ఒక కథ అనుకుంటాడు డైరెక్టర్. ఆచార్య విషయంలో జరిగింది కూడా అదే, ఆయన ఒక స్కీమ్లో ఒక కథ అనుకున్నాడు, ఆ తర్వాత రకరకాల లెవెల్స్లో దానిలో మార్పులు జొరబడ్డాయి ఆయన ప్రమేయం లేకుండానే. ఆ జొరబడ్డటువంటి మార్పుల్లో ఒక మార్పు రామ్ చరణ్ క్యారెక్టర్ని పెంచుట అనేది. ఇలా రకరకాల చేతులు పడిన తర్వాత వంట పాడైంది. అంత మాత్రం చేత ఆయన గతంలో తీసినటువంటి హిట్స్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు జనాలు. గతంలో ఆయన విజయవంతమైన సినిమాలు తీశాడు, అప్పటి వరకు ఆయనకి ఫ్లాపులు లేవు. ఆయనకి వచ్చినటువంటి మొదటి ఫ్లాప్ ఆచార్య. అవును సార్. ఆచార్య తర్వాత ఇంకా అతని పని అయిపోయింది, అతనిలో సరుకు అయిపోయింది అనేటువంటి ప్రచారంతో పాటు ఈ సినిమాలో చాలామంది వేలు పెట్టారు, రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కథని రకరకాలుగా మార్చారు. దీని వలన మాత్రమే ఆ సినిమా డిజాస్టర్ అయింది. అదర్వైజ్ అతను ఒరిజినల్ లైన్లో అనుకున్నది అనుకున్నట్టు తీసుంటే ఇంకోలా ఉండుండేదేమో అనే సందేహాలు కూడా రకరకాల మంది మాట్లాడారు. ఉన్నాయి, అవును మాట్లాడారు. కాబట్టి అతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వడంలో తప్పేం లేదు. చిరంజీవి గారే గతంలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విషయంలో ఆయన అగ్నిప్రవేశం అని ఒక సినిమా తీశాడు ప్రమోద ఆర్ట్స్ బ్యానర్లో. తీసినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది, అది మొదటి సినిమా డైరెక్టర్గా ఆయనకి. ఫ్లాప్ అయిన తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్కి ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు. ఇచ్చినప్పుడు చిరంజీవిని అడిగారు, ఆయన ఆల్రెడీ ఒక సినిమాని ఫ్లాప్ చేశాడు కదా, మీరు ఎలా అవకాశం ఇచ్చారు అని. అప్పుడు చిరంజీవి గారు ఒక మాట చెప్పాడు, ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి మరింత కసితో పనిచేస్తాడు ఇక్కడ అని ఇచ్చాము అని. అయితే విచిత్రంగా ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది, ఆయన డైరెక్టర్గా వెళ్ళిపోయాడు వెనక్కి. కానీ ఆ మాట అది రికార్డ్ ఉంది, అంటే అది ఫ్లాప్ అయింది కాబట్టి మరింత కసిగా ఈ సినిమాకి పనిచేస్తాడని ఇచ్చాము అనేది.
ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఎన్టీఆర్ ఆయనకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. రకరకాల కారణాల చేత, ఏ కారణాల చేత అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ అయిందో ఆ కారణాలన్నీ కూడా పర్సనల్ లెవెల్లో ఆయన ఎన్టీఆర్కి వివరించి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరూ కూడా కథ ప్రాపర్గా లేకుండా, లేకపోతే పూర్తి స్క్రిప్ట్తో రాకపోయినా సినిమాలు చేసే మూడ్లో ఏ హీరోలు లేరు. బౌండెడ్ స్క్రిప్ట్తోనే వెళ్తున్నారా సార్ సెట్స్ మీదకి? ఎవరైనా అంటే కోరుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం హీరోలు అందరూ కూడా భయపడుతున్నారు ఆడియన్స్ని చూసి. ఆడియన్స్ ఏ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కావట్లేదు. గతంలో పెద్ద హీరోల సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ వచ్చినా సినిమా బాగాలేదన్నా కానీ జనాలు అది ఒక బాధ్యతగా సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా బాగాలేదు అంటే ఏ పెద్ద హీరోని క్షమించడం లేదు. సినిమా బాగుంది అనే మాట బయటకు వస్తే అక్కడ హీరో ఎవరైనా చూసేస్తున్నారు. కాంతారా సినిమానే ఉదాహరణ. ఆ సినిమా హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు, అందులో ఏం చెప్తున్నారో తెలియదు, ఏం చెప్పబోతున్నారో తెలియదు. బయటకు వచ్చి దాని మీద జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా అది దేవుడా ఆత్మ అని చర్చించుకుంటున్నారు చాలామంది. దేవుడికి ఆత్మకి తేడా ఉందనే విషయం గమనించట్లేదు జనాలు. దేవుడు పూనటం కూడా ఆత్మ ప్రవేశించడం లాగా మాట్లాడేసుకుంటున్నారు. కాబట్టి ఈ గందరగోళం అంటే ఈ మేరకు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలిగాడు ఆయన. ఈ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఆడేసింది. ఈ కన్ఫ్యూజన్తోనే ఆడుతోంది ఆ సినిమా. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటంలో థియేటర్ రోల్ ఎక్కువ ఉంది. అదే వాళ్ళు చేసి వాళ్ళ విజయం అదే. ఆ మేరకు విజయం సాధిస్తే అతను ఎవరో కూడా తెలియదు. రిషబ్ శెట్టి అనేవాడు ఎవరో కూడా తెలియదు ఎవరికి. అయినప్పటికీ వెళ్ళి చూసేస్తున్నారు సినిమా. సినిమా బాగాలేదు అంటే చిరంజీవి ఉన్నా చూడలేదు. గాడ్ ఫాదర్ పరిస్థితి 55-56 దగ్గర సతికెళ్ళబడింది సినిమా అనేది మొన్నొచ్చిన రిపోర్ట్. 56 దగ్గర ఆగిపోయింది ఆ సినిమా వరల్డ్ వైడ్గా. హిందీ బెల్ట్లో 7 కోట్లు చిల్లరంతో వసూలు చేసి ఆగింది అని. కార్తికేయ 2 ల్యాండ్ సినిమా 100 కోట్ల దాకా వెళ్ళిపోతున్న దశలో సల్మాన్ ఖాన్ ఉండి కూడా ఇది 7-7.5 దగ్గర ఆగటం అనేది ఎంత ఇబ్బందికరం ఆయనకున్నటువంటి స్టార్డమ్కి. కాబట్టి ప్రజలు ఇప్పుడు స్టార్స్ని చూడటం లేదు. సినిమా బాగుందా లేదా, అక్కడ పెద్ద స్టార్ ఉన్నాడా, చిన్న స్టార్ ఉన్నాడా, నటుడు ఉన్నాడా, సబ్జెక్ట్ మాత్రమే చూస్తున్నారు. సబ్జెక్ట్ చూసేలాగా ప్రేక్షకులు కరప్ట్ అయ్యారు. నిజానికి సినిమా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ కరప్ట్ చేసింది ఓటీటీ. లాక్డౌన్ టైంలో ఇళ్లలో కూర్చుని ఓటీటీల్లో వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవటం వలన వీళ్ళు బుర్రలు కరప్ట్ అయిపోయి వీళ్ళు తెలుగు సినిమా కూడా ఆ లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఉంటే చూస్తున్నారు, లేకపోతే మాకెందుకు ఈ గొడవ అంటున్నారు. ఇప్పుడు ఫ్లాప్ అయితే అది ఎలాగో ఓటీటీలో 4-5 రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి అప్పుడే చూద్దాం. ఎందుకు బాగోని సినిమాకి ఇంత టెన్షన్ పట్టడం అవసరమా అనేది అనుకుంటున్నారు. రెండోది శాటిలైట్ రైట్స్ అమ్మిన రోజుల్లో వాడు టీవీలో ఎప్పుడేస్తాడు ఆ సినిమాని వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు అక్కర్లేదు. అది ఓటీటీలో ఎనీ టైం అవైలబుల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత చూసే అవకాశం ఉంది. ఈ వెసులుబాటు వచ్చాక ఎందుకు వచ్చిన గొడవ థియేటర్కి వెళ్లాల్సిన అవసరం అని ప్రజలు చాలా సీరియస్గా అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీని కాపాడటానికి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన అందరిలోనూ మొదలైంది. ఇన్ ది సేమ్ టైం పెద్ద హీరోల్లో భయం మొదలైంది. భయం మొదలయ్యి కాన్షియస్గా ఉంటున్నారు. ఆ కాన్షియస్నెస్లో భాగంగానే బౌండెడ్ స్క్రిప్ట్లు అడుగుతున్నారు వాళ్ళు. మొత్తం కథ ఏమిటి, నువ్వు తెర మీద ఏం చూపించబోతున్నావు అనేది మాకు తెలిస్తే దాన్ని బట్టి ఈ సినిమా చేయాలా వద్దా అనేది మేము నిర్ణయించుకుంటాము. మా మీదో మీ మీదో సినిమాలు నడుస్తాయనే భరోసా ఇప్పుడు లేదు. మహేష్ బాబు పేరు చెప్పో, లేకపోతే ఎన్టీఆర్ పేరు చెప్పో, రాజమౌళి పేరు చెప్పినా కానీ సినిమా నడుస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఈ రియాలిటీని అంగీకరించి బౌండెడ్ స్క్రిప్ట్లు అడుగుతున్నారు వాళ్ళు. అంటే బౌండెడ్ స్క్రిప్ట్ అంటే బౌండెడ్ స్క్రిప్ట్ ఏం కాదు, పూర్తి స్థాయిలో సినిమాని విజువలైజ్ చేయండి. చేస్తే దానిలో ఏదన్నా ఇబ్బందులు ఉంటే సర్దుకుందాం, సర్దుబాటు చేసుకుని ముందుకెళ్దాం. అంటే చాలామంది డైరెక్టర్లు ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే ముందు ఒక 10 మందికి కథ చెప్పి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి అదే కథని 10 మందితోనూ చెప్పించుకుంటారు. చెప్పించుకున్నప్పుడు కొంతమంది కొన్ని విషయాలు మర్చిపోతారు. ఈయన చెప్పిన ఒరిజినల్ కథలో ఏ అంశాలు మర్చిపోయారు, ఎవరెవరు ఏ అంశాలు మర్చిపోయారు, ఏ అంశాలు యాడ్ చేశారు,
కొంతమంది రీటెల్లింగ్లో కొంత వాళ్ళ ఇమాజినేషన్ యాడ్ చేస్తారు, కొంత ఎగ్జాజరేషన్ ఉంటుందిగా ఉంటుంది. ఏమి యాడ్ చేశారు, ఏమి వదిలేశారు, ఈ రెండింటిని డేటా దగ్గర పెట్టుకుని ఒరిజినల్ కథతో దీన్ని కంపేర్ చేసి ఒక ఫైనల్ స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు. ఈ ప్రయోగం చాలామంది చేస్తారు, రాజమౌళి 3-4 సార్లు చేస్తాడు. అది విజయేంద్ర ప్రసాద్ గారు చేయడు, రాజమౌళి గారే కావాలని ఇన్సిస్ట్ చేసి చేయిస్తాడు ఆయనతో. ఈ రిఫైనరీ ప్రోగ్రామ్ అంతా జరగాలి, జరిగిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ తెర మీదకి వెళ్ళాలి అనేది. ఇప్పుడు కొంతమంది వదిలేసినప్పటికీ ఇప్పుడు కాన్షియస్గా ఉన్నారు హీరోలు, అందులో ఎన్టీఆర్ కూడా కాన్షియస్గానే ఉన్నాడు. అతనికి కెరీర్ అవసరమే. రెండోది ఇంకొక భయం వెంటాడుతోంది అతను, RRR తర్వాత రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి కానీ ఆ హీరోయిన్కి కానీ ఒక 2 ఫ్లాపులు కనీసం ఉంటాయి అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. ఈయన ఆల్రెడీ 3 సినిమాలు చేస్తున్నాడు రాజమౌళి దగ్గర, కాబట్టి నా మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనే భరోసా ఉంది. అంతకుముందు ఉన్నాయా సార్? ఇప్పుడు యమదొంగ తర్వాత ఏమైనా ఫ్లాప్స్ వచ్చాయా సార్? యమదొంగ తర్వాత కాదు కానీ అంతకుముందు ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఉన్నాయి. అయితే అవన్నీ తినేసాం కదా, ప్రస్తుతం నా మీద ఆ ఎఫెక్ట్ ఆ లెవెల్లో ఉండదేమో అనేది ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ ఉంది ఆయనకి. ఆ అభిప్రాయంతో కూడా ఆయన కొరటాల సేవ వైపు టర్న్ అయి ఉండొచ్చు, స్క్రిప్ట్ నచ్చి ఉండొచ్చు. కొరటాల సేవ దగ్గర కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన సామాజిక అంశాలని బిగ్ వేలో చర్చిద్దాము అనేది ఒక ప్రయత్నం చేస్తుంటాడు. మొదటి నుంచి ఆయన సినిమాలన్నీ గమనిస్తే ఒక పెద్ద సామాజిక సమస్యని తన సినిమా ద్వారా చర్చకు పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆయనకి రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన ఉంది, ఆయనే గతంలో చెప్పుకున్నాడు అన్నమాట. కొన్ని సినిమాలు తీసిన తర్వాత నేను రాజకీయాల్లోకి వెడతాను, రాజకీయాల్లో ఎమ్మెల్యే కావాలి అనేది ఆయన ప్రోగ్రామ్, లేకపోతే ఎంపీ కావాలి, ఏదో ఒక ప్రజాప్రతినిధి కావాలి అనే ఆలోచన ఉంది ఆయనకి. అందుకని ఆయన సినిమాల్లో కాన్షియస్గానే సామాజిక సమస్యలు పట్టుకుంటాడు. ఆయన సామాజిక సమస్య పట్టించుకోకుండా తీసిన సినిమా ఆచార్య సినిమాలో ఒక టెంపుల్ టౌన్ని ఒక నక్సలైట్ వచ్చి ప్రొటెక్ట్ చేయుట అనేది నడుస్తుంది. అఖండాలో కూడా అదే నడుస్తుంది. అఖండాలో అఘోరాగా వచ్చి కాపాడుతాడు, ఇందులో నక్సలైట్గా వచ్చి కాపాడుతాడు. ఈ సిమిలారిటీస్ కూడా ఆ సినిమాకి దెబ్బ కొట్టడానికి కారణాలుగా మారినాయి. దాన్ని అఖండ ఆచార్య అనేసారు జనాలు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ప్రతి సినిమాకి ఉంటాయని అనుకోనక్కర్లేదు. ఈ ఇబ్బందులు లేకుండా ఆ స్క్రిప్ట్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేస్తే మినిమం గ్యారంటీ ఇచ్చేటువంటి టేకింగ్ ఉంది అతని దగ్గర. అండ్ రెండోది, అతను టెక్నీషియన్స్కి విపరీతంగా ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. కొరటాల శివ స్క్రిప్ట్ వైపు తను స్ట్రాంగ్గా ఉండి మిగిలిన విషయాలు టెక్నీషియన్స్కి పూర్తి స్వేచ్ఛనిచ్చి సినిమా బాగా రావడానికి దోహదపడేలాగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు ఆయన. అందువలనే అతను గత సినిమాల్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ సినిమాలు ఆడేసినాయి. కానీ ఆచార్య దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మానిటరింగ్ యూనిట్లు చాలా అయిపోయినాయి. వీటన్నిటిలోనే ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఆ సినిమాని అలా తెరకెక్కించాడు. సో ఈ కారణాలన్నీ జూనియర్ ఎన్టీఆర్ అంచనా కట్టి ఇప్పుడు ఇతనికి సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడని భావించాల్సి ఉంటుంది.